వీధి వ్యాపారుల పట్ల మున్సిపల్ అధికారుల తీరు గురించి తెలిసిందే. ఇక్కడ అమ్మకూడదని, అక్కడ ఉండకూడదని 25 లక్షల రూల్స్ పెడుతుంటారు. అలాగే ఇండోర్లో ఓ కూరగాయల అమ్మే మహిళ పట్ల మున్సిపల్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. అప్పుడు ఆ మహిళ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? How all they are will survive with their families? How they will earn? One day here is open, one day here is open. There is no rush. There is no people. ఇలా ఇంగ్లీష్లో వాయించేస్తున్న ఈ మహిళ పేరు రైసా అన్సారి. ఇండోర్లో కూరగాయలు పళ్ళు అమ్ముతూ ఉంటుంది. ఆమె కూరగాయల బండిని మున్సిపల్ అధికారులు తొలగించమని చెప్పడంతో ఆమె ఇంగ్లీష్లో అధికారుల్ని కడిగి పారేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ బండి వద్ద ప్రజలు గుమిగూడకపోయినా ఇక్కడ నుంచి బండి తీసేయండి, అక్కడ బండి పెట్టొద్దు అని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారని మండిపడుతోంది. కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారులే అనుకున్నారు మున్సిపల్ అధికారులు. రైసా అన్సారి ఇలా ఇంగ్లీష్లో దంచేసేసరికి వారి నోట మాట రాలేదు. ఇంతకీ ఈమె క్వాలిఫికేషన్ ఏంటంటే పిహెచ్డి. మెటీరియల్ సైన్స్లో దేవి అహల్య యూనివర్సిటీ నుంచి పిహెచ్డి కూడా పూర్తయిపోయింది. అయినా జాబ్ రాని కారణంగా ఇలా కుటుంబాన్ని పోషించేందుకు పళ్ళమ్ముతోంది. In my family, there are 27 members. రైసా అన్సారి తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా వాళ్ల పిల్లల్ని మాత్రం బాగా చదివించారు. అందరూ బాగా చదువుకున్నవారే. అయితే జాబ్స్ రాని కారణంగా వారంతా కూరగాయలు పళ్ళ బిజినెస్ చేస్తున్నారు. అయితే కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలనుకోవడం, చదువుకున్న వరుడు కావాలని కోరుకోవడంతో ఇంతవరకు ఆమెకు పెళ్లి కాలేదని రైసా వాళ్ల అమ్మ చెప్పింది. రైసాతో పాటు ఆమె అక్క చెల్లెళ్ళు, తమ్ముడు కూడా బాగా చదువుకున్నా సరైన జాబ్స్ లేవు. దీంతో వారు కూడా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో రైసా గురించి అందరికీ తెలిసింది.